ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక ఇతర అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి రాష్ట్రంలో కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేయడంతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఫలితాలను కొనసాగించేందుకు మరికొద్ది రోజులు ప్రజలు లాక్డౌన్ కు సహకరించాలని కోరారు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు లాక్డౌన్ అమలు సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణలో నిన్న హైదరాబాద్ మినహా మరే ఇతర జిల్లాలోనూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారిక ప్రకటన వెల్లడించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిన్న కొత్తగా పదకొండు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటి ఒక వెయ్యి ఒకటికి చేరింది ఇలా ఉండగా నిన్న మరో తొమ్మిది మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మూడు వందల పదహారుకు పెరిగింది ఇంతవరకు ఈ కోవిడ్ నైన్టీన్తో ఇరవై ఐదు మంది మరణించిన విషయం తెలిసిందే కరోనా వ్యాధి మరింత ప్రబలకుండా చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రెండు వందల తొంభై రెండు కంటైన్మెంట్ క్లస్టర్లలో పూర్తిస్థాయి లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు జరుగుతోంది ఇలా ఇలావుండగా డెబ్బైదేళ్ల వ్యక్తి కోవిడ్ నైన్టీన్ నుంచి పూర్తిగా కోలుకొని నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది ఇతను ఢిల్లీలో తబ్లిగి మత సమావేశాలకు వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తిగా ప్రభుత్వం వివరించింది ఇలా ఉండగా ఆర్థిక మంత్రి రావు సంగారెడ్డి జిల్లాను కరోనా రహిత జిల్లాగా ప్రకటించారు గత పద్నాలుగు రోజులుగా ఇక్కడ కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో మంత్రి సంగారెడ్డి జిల్లాను కరోనా రహితంగా పేర్కొన్నారు కోవిడ్ నైన్టీన్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు అత్యవసర వైద్య సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని ఆయన అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది ఉద్యోగాలను ప్రణాళిక ప్రకారం భర్తీ చేయాలన్నారు రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లే పేదవారికి రెండు వేల రూపాయల అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కరోనా వైరస్పై ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి ధైర్యం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు కోవిడ్ నైన్టీన్ నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్లో ఇమ్యూనోథెరపీ ఫార్మకోథెరపీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పందించింది మంగళగిరిలో ఎయిమ్స్లో ప్లాస్మా థెరపీకి ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ మేరకు ఐదుగురు వైద్యులతో కార్యనిర్వాహక కమిటీని ఆరుగురు వైద్యులతో సాంకేతిక కమిటీని నియమించింది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది హైదరాబాద్లో పర్యటిస్తున్న అంతర్మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ఈరోజు కూడా తన పర్యటనను కొనసాగిస్తుంది కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో అందుకు గల కారణాలను అధ్యయనం చేసి అవసరమైతే రాష్ట్రాలకు తగిన సూచనలు చేసేందుకు ఈ బృందాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్లోని వివిధ వైద్య ఆరోగ్య సదుపాయాలను పరిశీలిస్తోంది జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ బరోకా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం హైదరాబాద్లో లాక్డౌన్ అమలు తీరును అధ్యయనం చేస్తోంది ఈరోజు కేంద్ర బృందం జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ను గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తుంది హైదరాబాద్లో లాక్డౌన్ అమలుకు పోలీసులు చేపట్టిన చర్యలను డీజీపీ మహేందర్ రెడ్డి ఈ బృందానికి వివరించారు కోవిడ్ నైన్టీన్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు రోగులు ఉన్న క్వారంటైన్ కేంద్రాల వద్ద అలాగే వైద్యులు కల్పిస్తున్న భద్రతా చర్యలను కూడా డీజీపీ వారికి వివరించారు